బూజువట్టిన మైకులకు దుమ్ము దుల్పుర్రి పాత బండ్లకు రంగులేసి కొత్తగా తయారు చేయుర్రి ఊరూరా జెండాలు కట్టుర్రి గోడలు గనవడకుండా పోస్టర్లు అతికియుర్రి మీటింగ్లు పెట్టుర్రి ముచ్చట్లు చెప్పుర్రి ఇక ఎన్నికకు తగ్గేదేలే అన్నట్టు తయారైన పార్టీలు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని అందరూ పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్న డేట్ రానే వచ్చింది ఎలక్షన్ల ముహూర్తం ఖరారైంది జంగు సైరన్ మోగింది ముహూర్తం పెట్టినాము ఇక యుద్ధానికి తయారు గాండ్రి అన్నట్టు చెప్పిర్రు ఎలక్షన్ల ఆఫీసర్లు ఐదు రాష్ట్రాలలో ఎలక్షన్లు ఎప్పుడెప్పుడు పెట్టేది కుల్లం కుల్ల చెప్పేసిర్రు అన్నిటికి మించి తెలంగాణల నవంబర్ 30 తారీఖు నాడు ఓట్లేసుడు డిసెంబర్ 3 తారీఖు నాడు వేసిన ఓట్లు లెక్కవేటి ఫలితాలు చెప్తారట అంటే గట్టిగా అనుకుంటే ఎలక్షన్లకు ఇంకో 45 రోజులే ఉన్నదనుకో రాదురే ఇగిట్లా ఎలక్షన్ల ఆఫీసర్లు డేట్లు చెప్పిర్రో లేదో అప్పుడే ఎలక్షన్ల కూడా అమలులకు వచ్చింది రిబ్బన్లు కత్తిరించుడు పతకాలు ప్రకటించుడు అన్ని బంద్ అయినాయి అంతే కాదు రోడ్ల మీద బండ్ల షేకింగ్ కూడా అప్పుడే శురువైంది ఖమ్మం జిల్లా వైరాల బండ్లు షేకింగ్ చేస్తుంటే 5 లక్షలు దొరికినాయట వాళ్ళు ఏదో పని మీద పైసలు పట్టకపోతున్నాం అన్నారట గాని పోలీసు వాళ్ళు అయితే పేపర్లు లేవని పైసలు సీజ్ చేసిర్రట ఇక ఇంగో దిక్కు ఎప్పుడైనా రెడీగానే ఉన్నాం అందులో ఏం పర్చాన్ లేదన్నట్టు మాట్లాడతారు లీడర్లు అన్నిటికి మించి సీఎం కేసీఆర్ సార్ పానం బాగలేదని అందరూ తీరొక్క తీర్లు అనుకుంటారు కదా గా ముచ్చట మీద కూడా మంత్రి కేటీఆర్ సార్ మాట్లాడిండు నేను ఇడికి వస్తుంటే మా జ్యోతక్క ఒక్క నిమిషం బొట్టు పెడతారు మా మహిళలు అని చెప్పి ఆపింది ఆపితే ఒక పెద్ద మనిషి వచ్చి బొట్టు పెట్టింది పెద్ద మనిషిని అడిగిన నీ పేరేందమ్మా అని అడిగిన నా పేరు కమలమ్మ అన్నది అంత మంచిదేనా కమలమ్మ అన్న మీ బాపుకు మంచిగా లేదట కదా జ్వరం వచ్చిందట కదా మంచిగానే ఉన్నాడా అని అడిగింది జబర్దస్త్ ఉన్నాడు మన కోసమే అన్ని పనులు చేస్తున్నాడు లోపల కూర్చొని తొందరలోనే బయటకు వచ్చి అన్ని ప్రకటనలు చేస్తాడు నువ్వేం రంది పెట్టుకోకని నీ సంగతి ఏంది అని చెప్పిన భూపాలపల్లి మీటింగ్ కు పోయిన కేటీఆర్ సార్ ఇట్లా మాట్లాడిండు కేసీఆర్ సార్ జబర్దస్త్ గా ఉన్నాడట ఇంట్లో కూకోనే పని అంతా చేస్తున్నాడట ఇంకో దిక్కు పువ్వు పార్టీలు చెయ్యి పార్టీలు కూడా టికెట్ల వ్యవహారం జల్దిగా తేల్చాలని గట్టిగా నెత్తిప్పల వాడుతున్నారట ఏమాయ ఇంకా చెప్తలేరు అని అడిగితే చెయ్యి పార్టీలు పెద్ద ప్లానింగ్ ఏ ఉన్నది అంటున్నారట పువ్వు పార్టీలు కూడా చెప్తామన్నట్టు మాట్లాడతారు ఇక చెయ్యి పార్టీల కలుస్తుంది అనుకున్న షర్మిల అక్క అటు ఇటు తిరిగి మళ్ళా ఒంటరి పోరాటానికే తయారైతున్నది అంటున్నారు ఖమ్మం జిల్లా పాలేరుకెళ్ళి పోటీ చేస్తుందట అక్క మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తుందట మొత్తానికి ఇక జంగు సైరన్ మోగింది కాబట్టి పోను పోను ఇక చిన్నగా ఉండదు పోని రాజకీయం అనుకుంటారు పబ్లిక్. ఆ పథకము ఈ పథకము ఏ పథకమైనా ఏదున్నా ఈ 4-5 నెలలనే చేయాలి ఎట్లనన్నా పబ్లిక్ను తిప్పుకోవాలి అందుకే లీడర్లంతా లేని పథకాలు ప్రవేశపెడుతుర్రు హామీల మీద హామీలు ఇస్తున్నారు కొత్త కొత్త పనులు ముంగటేసుకుంటున్నారు అట్లనే ఇగో ఏపీల సీఎం జగనాల్ సార్ కూడా గట్టిగానే తయారైతున్నాడు అట్లిట్లా తెలంగాణలో ఎలక్షన్ల గంట మోగింది 4-5 నెలలే అటు ఇటు ఇక ఏపీల గంట మోగుతుంది అందుకే టైం లేదుగా రూబడి పెంచాల్సిందే అన్నట్టు తయారైతున్నారు ఫ్యాన్ పార్టీలు అందరినీ విజయవాడకు పిలుచుకొని మీటింగ్ పెట్టి ఎట్టెట్ట చేయాలి ఏమేం చేసేది మొత్తం చెప్పుకొచ్చిండు సీఎం జగనాల్ సారు మార్చి ఏప్రిల్లో ఏపీలో ఎలక్షన్లు వస్తాయన్నట్టు చెప్పిండు సారు బహుశా ఎన్నికలు మార్చి ఏప్రిల్లో బహుశా ఎన్నికలు జరుగుతాయి ఇన్ని అడుగులు మనం వేశాం రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి మీ అందరితో కూడా ఈరోజు పాలు పంచుకుంటాను ఈ ఆలోచనలు మీరు గ్రామ స్థాయిలోకి తీసుకొని పోవాలి అంటే పెద్ద లేటేం లేదు చూస్తా చూస్తానే రోజులు గడుస్తూనే ఉంటాయి అందుకే సారు అందరిని హుషారు చేసిండు వచ్చే 3 నెలల్లో బస్సు యాత్ర చేసి పబ్లిక్లో తిరుగుతారట ముచ్చట్లు దాంచుతారట డిసెంబర్లో ఏపీ మొత్తం ఆటల పోటీలు పెడతారట ఆటగాళ్లను గట్టిగా అరుచుకుంటారట అన్నిటికి మించి జనవరి 1వ తారీఖు నుంచి పింఛన్లు పెంచుతారట అవ్వాతాతలకు వితంతు మహిళలకు 3,000 పింఛన్ ఇస్తారట ఇప్పటిదాకా ఇంకా ఏమేం బాకున్నాయో అన్ని పథకాలు అన్ని పైసలు ఈ 4-5 నెలలనే ఇచ్చేస్తారట ఫిబ్రవరిలో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇక ఎన్నికల కొట్లాటకు తయారైతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు జగనాల్ సారు చూస్తుంటే గట్టి ప్లానింగ్ వేసుకున్నట్టున్నారు ఫ్యాన్ పార్టీలు సైకిల్ పార్టీలు అంతా చంద్రాల సారును బయటికి ఎట్లా తీసుకురావాలని తండ్లాడుతుంటే ఫ్యాన్ పార్టీలు రంది లేకుండా రాజకీయం చేసుకుంటారు పథకాల రువ్వడి పెంచి పబ్లిక్ లో ఇంగింత పతార పెంచుకునే ఎగురం చేస్తున్నారు ఇప్పటికే ఏపీల సలసల మరుగుతున్నది రాజకీయం ఇక పోత పోత ఉడుకు ఇంగింత పెరిగేటట్టే ఉన్నది
ఈనగాచి నక్కలపాల్ చేసినట్టే అవుతున్నది తెలంగాణ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి. కట్టిన ఇళ్ళు కట్టినట్టు ఇస్తే ఒడిచేపోయేది, కానీ అట్లియ్యకుంటా రేపు మా పని నెలల పడాంతరం లేట్ చేసిర్రు. అయితే ఆఖరికి కొన్ని జాగాలు ఇచ్చిర్రు, కానీ పైసల కమ్ముడు పోయి అసలోళ్లకు కాకుండా కొసరోళ్ల పాల్ చేసిర్రు. ఇగో జగిత్యాల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎసొంటి అక్రమాలు జరిగినాయో చూడురు మీరే. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చిత్రాలు అన్ని ఇన్ని కావు, అగిస్తారు ఇగిస్తారు అని ఇళ్ల కోసం చూసి చూసి పబ్లిక్ కళ్ళు కాయలే గాసినాయి. సరే అట్లనన్నా ఆఖరికి ఇండ్లు ఇచ్చిర్రా అంటే ఇచ్చిర్రు, గాని అసలోళ్లకు అంత ఉతకతే అయ్యింది ఆడాడ. అర్హులైన పేదోళ్ల నోట్లే మన్నుగొట్టి పైసలు ఎవరిస్తే ఆళ్ళకే ఇచ్చిర్రట ఇండ్లు. నెరి జగిత్యాల పట్నంలోనైతే మొత్తం గదే కథనాట. పట్నంలోన్న నూకపల్లి కాడ ముద్దుగా 3720 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించింది సర్కారు. కానీ అండ్ల చాలా వరకు పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇచ్చిర్రట. ఎంత పాపం ఉన్న చూడురి, మళ్ళా ఇంతటి ఘనకార్యం చేసిన వాళ్ళు ఎవరిలో కాదు, మీ సేవ నడుపుతున్నోళ్ళేనట. ఎంత చిత్రం ఉన్న చూడురి, మీ సేవ నడిపేటోళ్లకు గంత ఇగ్రం ఎట్లా తెలిసిందో ఏమో. వెనక ఎవ్వళ్ళు లేందే ఈసొంటి ఘనకార్యం చేసిర్రంటే నమ్మేటట్టు లేనే లేదు ముచ్చట. అందుకే ఇద్దరిని అరెస్టు చేసి గదే ముచ్చట తెలుసుకునే పనులనే పడ్డారు పట్నం పోలీసులు. దాదాపుగా 52 మెంబర్స్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతో కాంటాక్ట్ కుదుర్చుకున్నాయి. ఎందుకంటే 50 నుండి 60,000 ఈచ్ పర్సన్ మాట్లాడుకున్నది. దానిలో ఒక 19% మాత్రం అమౌంట్ డిఫరెంట్ అమౌంట్స్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో కనుక ఏదన్నా ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఏ అధికారులు కానివ్వండి, లేకుంటే వీళ్ళతోని ఒకవేళ కాంటాక్ట్లో ఉన్నట్టు తెలియంటే మాత్రం వాళ్ళ మీద కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గదన్నట్టు చంద్రశేఖరు రాకేష్ అనేటి బడవేగాల పనితనమేనటగిది. మొత్తం 57 మంది దగ్గర 5,000 నుంచి 60,000 దాకా పైసలు వసూలు చేసిర్రట. ఒక్క పైసా కూడా లిక్విడ్ తీసుకోలేదట. అన్ని గూగుల్ పేలు ఫోన్ పేలేనట. ముచ్చట బయటికి తెలిసి విచారణ చేస్తే గుట్టు మొత్తం బయట పడ్డది. కానీ ఈ పని ఇద్దరు చేసిర్రంటేనే నమ్మేటట్టు లేదు. ఏదేమైనా ఓ దిక్కు సర్కారోళ్ళేమో అర్హులైన పేదలకు ఇళ్ళు ఇస్తున్నామని చెప్తున్నది, కానీ ఇంకో దిక్కేమో పార్టీ జెండాలు మోసినోళ్లకు కార్యకర్తలకు లేదంటే ఇట్లా పైసలు ఇచ్చిన వాళ్ళకే రాశిస్తుర్రు ఇండ్లు. మరి ఇదేం పద్ధతో పాడో, ఇట్లా చేస్తే సర్కార్కు షెడ్ పేరేనాయే. మరి ఇప్పటికన్నా లీడర్లు కళ్ళు తెరుస్తారో లేదో చూడాలిగా. ఈ నడుమ బగ్గ మోపై రబ్బ షిడగత్తోళ్ళు అయ్యవ్వలు ఒత్తత్తి పెడితే పొత్త నిండా తిన్నాక ఉండబుద్ది అయితలేనట్టున్నది. షిడగత్తి చాతలు చేసుకుంటా పబ్లిక్ ను పరిశాన్ చేసే పని చేస్తున్నారు. అట్లనే ఇప్పుడు సర్కార్ హాస్టల్ నుండి చదువుకునేటి ఆడపిల్లగాళ్ళ హాస్టళ్లకు జొరబడి బుగులు పట్టిస్తుర్రట. గా ముచ్చటేందో చూద్దాం పారే. షిడగతోని చేతికి షీపిలు కట్టిస్తే వెనక్కి మళ్ళీ ఈపికొక్కుండాట. ఆగో అటనే ఉన్నది కొంతమంది శీతిలిగా పనితనం. గీళ్ళ షిడగతి చాతల నా చాట అవ్వయ్య ఒత్తత్తి పెడితే పొత్త నిండా తిన్నాక అంగట్లే ఇడిచిపెట్టినట్టే అడ్డగోలుగా తిరుగుతున్నారు కొంతమంది బద్మాషి గాళ్ళు. ఇగో చూడూలి పాపం షీడగతి శీతిలి గాళ్ళు చేసిన ఉద్దరికానికి పాపం షెల్లెళ్ళు ఎట్ట భయపడుతున్నారో, ఎట్ట ఏడుస్తున్నారో, ఎట్ట వణికిపోతున్నారో. ఇగో గిడ కనపడుతున్న షెల్లెళ్ళంతా ఖమ్మం జిల్లాలున్న వెలుగుమట్ల కస్తూరిబా గాంధీపల్లె చదువుకునేటి షెల్లెళ్ళు. పొద్దుకితే చాలు హాస్టల్లో ఉండాలంటే బుగులైతుందట, కంటి మీద కునుకు పడతలేదట, పానాలు అరిషెదులో పెట్టుకుని బిక్కు బిక్కు అనుకుంటా బతుకుతులట. దీనం నడిమధ్య రేత్రి కాగానే షీడగతి బద్మాషి హాస్టల్ కాడికొస్తున్నారట. గోడెంబడి షీకట్లే మొత్తలకు నిలబడి బెదిరిస్తున్నారట. కత్తులు పట్టుకొని వచ్చి షీకట్లే కీ నీడలకు నిలబడి పానాలు తీస్తామంటున్నారట. అగ చూడులి పాపం షెల్లెళ్ళు ఎట్ట బెదిరిపోతున్నారో. ఇగో ఇట్ట పానాలు అరిషెదులో పెట్టుకుని భయంతో గజ్జు నొనుకుతున్నారు. గిట్టయితుంటే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేకుంటారని పిల్లగాళ్ళు దుబ్బెత్తిపోస్తున్నారు హాస్టల్ ముంగట ధర్నా చేసుకుంటా. మార్నింగ్ పూట 11:30 వస్తున్నారు సార్. మా మేడం లెసన్ చెప్పే టైంకి వస్తున్నారు. వచ్చి అబ్జర్వ్ చేసుకుని వెళ్తున్నారు. ఇది పశువులు గాయడానికి వచ్చినట్టు. పశువులు గాయడానికి వచ్చిన వాళ్ళ ఫేస్ కట్ వేరేలాగా ఉంటుంది, నార్మల్గా వచ్చిన వాళ్ళ ఫేస్ కట్ వేరే. వాళ్ళు వచ్చి ఫోన్ను పట్టుకొని అబ్జర్వేషన్ చేస్తున్నారు సార్. ప్రతిరోజు వచ్చి ప్రతి రూమ్ను అబ్జర్వ్ చేసుకుంటూ పోయింది సార్. తర్వాతకి ఆ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారి నుంచి ఆయన కనిపించట్లేదు. అది ఇన్నది కదా నేలి గింత షీడగతి శాతలు అయితే. ఇక ఇదే ముచ్చట్ల పోలీసు వాళ్ళు వచ్చి బయట చదువుకున్నట్టు ఆడపిల్లలతో మాట్లాడినాక కేసు రాసుకొని పోయేదాట. గా బద్మాషి గాళ్ళను దేవులాడే పనిలో పడ్డదట. గని చూసిలా ఎంత దిగిడిలో గీ బద్మాషి గాళ్ళు. మరి చూడాలే గీళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు ఎట్ట పట్టుకుంటారు అనేది. గాని దొరికిలా అంటే ఇక తాతలకు తలవారు గట్టినే పోస్తారు కావచ్చు మన పోలీసు వాళ్ళు. పోయాలే, పోస్తేనన్నా ఇటువంటి షీడగతి శాతలు చేసేటి బద్మాషి గాళ్ళకు ఇటువంటి పనులు చేయాలంటే భయం పుడుతుంది అనుకుంటున్నారట అక్కడ చదువుకుంటారు.
ఇయాల్ రేపు సినిమాలల కంటే రాజకీయాలనే ఎక్కువగా డైలాగులు వేల్తున్నాయి. సినిమా హీరోల కంటే ఎక్కువ మన లీడర్లే మస్త్ యాక్టింగ్ చేస్తున్నారు. కాకపోతే ఎంతైనా సినిమా సినిమానే, రాజకీయం రాజకీయమే. అయితే పబ్లిక్ కు తొందరగా నెతికెక్కాలని మనోళ్ళు ఇప్పుడు రాజకీయం సినిమా రెండింటిని కలుపుతున్నారు. లీడర్ల మీద సినిమాలు తీసుకుంటా సినిమాలతోని ప్రచారం చేస్తున్నారు. అసలే ఎలచ్చల టైం దగ్గర పడుతున్నది. మరిగా సినిమా ప్రచారం ఎట నడుస్తున్నదో ఒకసారి చూద్దాం పారి. ఓ దిక్కు మైకుల ముంగట లీడర్ల ముచ్చట్లు, పథకాల ప్రచారం జోరుగా నడుస్తాంది. ఇంకో దిక్కు సినిమాల ప్రచారం కూడా జోరుగానే అవుతున్నది. సీఎం జగనాల్ సార్ మీద ఇప్పుడు రెండు సినిమాలు తీస్తున్నారు కదా, అందులో యాత్ర 2 సినిమా ఒకటి, ఇక దాని పోటు అనే ఒకటి ఇప్పుడు బయటికి ఇడిసిర్రు. అగ చూడర్రే, సీఎం జగనాల్ సార్ పాత్రల తమిళ హీరో జీవా నటిస్తుంటే వైఎస్ఆర్ పాత్రల మమ్ముట్టి యాక్టింగ్ చేస్తున్నాడు. హీరో జీవాను అచ్చుగుద్ది నటు జగనాల్ సార్ లెక్కనే తయారు చేసిర్రు. 2009 నుంచి 2019 దాకా రాజకీయం ఎట్ట నడిచింది, జగనాల్ సార్ యాత్ర ఎట్ల నడిచింది, ఎట్ల సీఎం అయ్యిండు మొత్తం చూపిస్తారట సినిమాల. సీఎం సారు మార్చి ఏప్రిల్ ఎలక్షన్లు వస్తాయన్నాడు కాబట్టి పబ్లిక్ కు బగ్గా యాదుకుండేటట్టు 8 ఫిబ్రవరి నాడు సినిమా రిలీజ్ చేస్తారట. ఇంకో దిక్కు ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ కూడా జగనాల్ సార్ కథతోనే వ్యూహం అనే సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే గా వ్యూహం సినిమా బుడ్డ వీడియోలు మస్తు అల్చల్ చేసినాయి. అందులో చంద్రాల సారును పవనాల సారును అందరిని చూపించిండు, డైలాగులు గట్టిగానే పేల్చిండు. వ్యూహం సినిమా కూడా ఎలక్షన్ల ముంగట్నే విడుదల చేయనికే చూస్తారట. నోటితోని ఎంత చెప్పినా, ఒర్రి ఒర్రి ఎంత మొత్తుకున్నా అదో లెక్క. సినిమా హీరోలను పెట్టి పాటలు డైలాగులతోని సినిమాలు తీసి చూపిస్తే ఇంకో లెక్క. పబ్లిక్ కు గట్టిగా ఎక్కుతదా అనుకుంటారు కావచ్చు, అందుకే సినిమాలతోని ప్రచారం చేసుకునే పండ్ల పడ్డారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మరి చూడాలి సినిమాల ప్రచారం ఎంత ఎగుర పెడుతుందో. మొన్నటి వినాయక చవితి నవరాత్రుల్లా అన్నదానాలు ఏమన్నా జరిగినాయా అనుల్లా? లెక్కలేనంత మంది ఆకలి తీరింది, తిన్నోళ్లకు తిన్నంత తిండి దొరికింది. మండపాల కాడ నుంచి పోతుంటే పిలిచి మరీ కమ్మటి బువ పెట్టిర్రు. అట్లుంటది మరి మన దేశంలో పండగలంటే. ఇగో అట్లనే గీడో కాడ భక్తులకు ప్రసాదంగా పెట్టేటందుకు ఎంత పెద్ద రొట్టె తయారు చేసి రికార్డు కొట్టిర్రా చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బా, ఏమున్నదుల్లా రొట్టె, రొట్టె అంటే రొట్టె ఉన్నది పోర్రి. పిండికి తగ్గ రొట్టె అని అంటారు కదా, అగో అట్లా 130 కిలోల పిండి తోటి తయారు చేసిన 207 కిలోల రొట్టె గిది. అదేంది ఇది, పిండి తక్కువ చెప్పి రొట్టె బరువు ఎక్కువ చెప్తుర్రు అని అనుకునేరు. 120 కిలోల గోధుమ పిండి, 10 కిలోల మైదా పిండిలా 67 లీటర్ల నీళ్లు పోసి 10 కిలోల నెయ్యి తోటి కాల్చిర్రట. అందుకే 207 కిలోల బరువు ఉన్నది. బాహుబలి రేంజ్ లో ఉన్న ఇసొంటి రొట్టెని తయారు చేసినంటే చిన్న ముచ్చట్న పిండి కల్పనీకే 22 మంది పట్టిర్రట. పెద్ద కోళ్లతోటి రొట్టెను ఒత్తిర్రట. ఇక గింత పెద్ద రొట్టె కాబట్టి మర్రయ్యకుండా ఒకటే పక్క కాల్చిర్రట. కాల్వంగా వేద మంత్రాలు చదివిర్రట. ఎందుకంటే గిది భక్తులకు పంచే ప్రసాదం కోసం అని తయారు చేసిర్రు. ఆవు రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా పట్టణంలో జరిగింది గిట్ల. అగ చూడుర్రి, 1000 ఇటుకల పొయ్యి మీద కిలోల కానంగ బొగ్గు పోసి రొట్టెని ఏ తీరుగా కాలుస్తున్నారో. ఇట్లా కాల్వనీకే ఏం తక్కువ 5 గంటలు పట్టిందట. పిండి కలిపి రొట్టె ఒత్తేతందుకు 2 గంటలు పట్టిందట. ఎంత ఓపిక కొద్ది తయారు చేసిర్రో కదా, అందుకే దునియాలనే బాహుబలి రొట్టెగా పేరు పోయింది ఇప్పుడు ఇది. అయితే గిదంతా రికార్డు కోసమే అని అనుకునేరు. లే, రికార్డు ముచ్చట వాజీబే గాని హరిసేన ధాముకు వచ్చే భక్తుల కోసమేనట గీ రొట్టె తయారు చేసింది. వచ్చిన భక్తులకు తలో ముక్క ప్రసాదంగా పంచిపెట్టిర్రట. రికార్డుకు రికార్డు, భక్తికి భక్తి, మంచి ఉపాయమే చేసిర్రు కదా. అరే ముచ్చట్ల వాడి ఓ గమ్మత్తైన వార్త ఎప్పుడు మర్చిపోయినా కదా. ఇక చూడుర్రి, అనాథలు అనాథలు అంటారు కానీ అవ్వయ్యలు లేనోళ్ళో కన్నోళ్ళు విడిచిపెట్టిన అవ్వయ్యలో కాదు. సాటి మనిషికి సాయం చేయనోడు అనాథ, సాయం చేయలేనోడు నిజమైన అనాథ అని చూపెట్టారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హరిద్వార్ నుండేటి దేవదత్తన్ సేవా సమితి వాళ్ళు, ఇగో గీళ్ళంతగా సమితిలో పనిచేసేటి వాలంటీర్లు. మరి గీళ్ళంతా ఏం చేసేదయ్యా అంటే, దేశంలో అన్ని రాష్ట్రాలకేంచి అవసరమైతే పక్క దేశాలకేంచి అనాథల అస్థికల్ని పట్టుకొచ్చి ఇగో ఇట్ట హరిద్వార్ మీదంగా పోయేటి గంగా నదిలా కలిపారు. ఇట్ట ఒకటి నుండేం కాదు, 6000 మందికి మీదనే ఆస్తికలు తెచ్చి గంగలో కలిపి వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగేటట్టు దీవించమని పూజలు చేసి మొక్కులు మొక్కుకున్నారు. అంటే ఏదో మొక్కుబడికి చేసిలేమో అనుకునేరు. అట్టేం కాదు, వేద పండితులతోని మంత్రాలు చదివించి ఆస్తికలను గంగార్పణం చేసిర్రు. ఇగో ఇవన్నీ అనాథల ఆస్తికలు, వాటినే ఇట్ట గంగలో కలిపి పుణ్యం కట్టుకున్నారు. ఒక్క కాడ కాదు, ఒక్కరికి కూడా చుట్టపక్కలు కాదు, రక్త సంబంధాలు లేవు. ఎవ్వరికి తెలవనోళ్ళు ఎక్కడెక్కడోళ్ళయో ఆస్తికలు తెచ్చి జీవిడిచిన వాళ్ళ
ఆత్మలు శాంతి కలగాలని ఆస్తికల్ని గంగల కలిపిదంటే చూడు అంటుందో ముచ్చట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతుంది అనుకో రాదు, గానీ ఏ మాట కామాట గంత మంది ఆస్తికల్ని దేవులాడుకొచ్చి గంగల కలిపిదంటే ఈ సంస్థలని తారి వేయాల్సిందే పోండి.